ఇవాల్టి మన వేదిక ముఖ్య అతిథి వైఎస్ఆర్సీపీ నేత కొండా రాఘవ రెడ్డి గారు. నమస్తే అండి, వెల్కమ్ టు సాక్షి వేదిక. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి, అసలు రాష్ట్ర రాజకీయాలు చూస్తుంటే ఇప్పుడు తెలంగాణ అంశం మీద ఎక్కువగా నడుస్తున్నాయి. తెలంగాణ అంశం గత నెల రోజులుగా కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీ కావడం, సిడబ్ల్యూసీలో దాన్ని చర్చిస్తామనటం, ఈ పరిణామాలన్నీ చూస్తుంటే మొత్తం మీద ఈ తెలంగాణ అంశానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఏం చేసే అవకాశం ఉంటుందని అని అనుకుంటున్నారు? ఎందుకు రాష్ట్ర విభజనకి సంబంధించి ఇంత నాన్సుడు ధోరణి వ్యవహరిస్తుంది? మీరు చూడండి, దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దివంగతులు అయిన తర్వాత సుమారుగా రేపు సెప్టెంబర్ సెకండ్కు 4 సంవత్సరాలు అవుతుంది. టోటల్ రాజకీయ వ్యవస్థ ఈ రాష్ట్రంలో ప్రభుత్వం అస్తావ్యస్తంగా, అసలుగా ఏ చిన్న వాళ్ళని అడగండి, ఎవరు అడగండి, ఈవెన్ ప్రతిపక్షాలు కానీ ఎవ్వరు కూడా తృప్తిగా లేరు. పాలనాపరంగా అసలుగా ఈ నాయకత్వ లోపము పాలనాపరంగా జీరో అయిపోయారు. ఈ పరిస్థితులలో ఉవ్వెత్తున 12 సంవత్సరాల నుంచి సుమారుగా పుష్కర కాలం నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి ఉద్యమం నడుపుతుంది. ఆ ఉద్యమం కూడా మనం చూసింది 2001 ఏ విధంగా ఉంది, ఉద్యమం ఎందుకు స్టార్ట్ అయింది, ఆ ఉద్యమం స్టార్ట్ కావడానికి కారణాలు ఏంటి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండి కరెంటు రేటులు పెంచితే తెలంగాణలో బోరు బావుల మీద బతుకుతారు, కరెంటు లేకపోతే వాళ్ళు బతకలేరన్న ఉద్దేశంతో కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంతో పెట్టాడు. దాని తర్వాత 2004 ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు, ఉచిత కరెంటు ఇచ్చిండు. సాఫీగా 2009 3 నెలల వరకు కూడా ప్రశాంతంగా నడిచింది. దాని తర్వాత మీరు చూడండి, రాష్ట్రం అధోగతి పాలైపోయింది, ఒక పెద్ద దిక్కు లేని రాష్ట్రంగా మారిపోయింది. ఇలా ప్రజలే కాదు, నాయకులే కాదు, అందరు ఇంటలెక్చువల్స్, ప్రతి ఒక్క వర్గం, ఇలా రాజశేఖర రెడ్డి గారు ఒక్కరు చనిపోయి ఈ రాష్ట్రం ఇంత దివాలా తీసే పరిస్థితి వచ్చిందనేటటువంటి బాధలో ఉన్నారు. సరిగా కాంగ్రెస్ జిమ్మికులు 60 సంవత్సరాల నుంచి ఇలా కొత్త కాదు, చెన్నారెడ్డి గారి కంటే పెద్ద ఉద్యమం కాదు ఇది. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారు 69-71 13 ఎంపీలు ఉంటే 11 ఎంపీలు తీర్పిచ్చినటువంటిది, ఎదురుటి పార్టీలకు 1000-2000 ఓట్లు రాని పరిస్థితి, పారగుర్తు మీద తెలంగాణ ప్రజాసంచలనం పెట్టినప్పుడు అటువంటి ఉద్యమాలనే ఇందిరాగాంధీ అనకదొక్కిందప్పుడు. ఈరోజు మళ్ళా ఉద్యమాలంటే సరే, ఉద్యమాలు తెలంగాణ ప్రాంతం కావాలన్నా వద్దా అవన్నీ జరుగుతూ ఉన్నాయి. పుష్కర కాలం నుంచి ఉద్యమం నడుస్తుంది. ఈ కాంగ్రెస్ జిమ్మికులు ఎట్లున్నాయంటే, ఒక 6 మంది ఎంపీల గురించి ఎఫ్డీఐ బిల్లు పాస్ చేసుకోవడానికి అఖిలపక్షం అన్నారు. సరే, 4 రోజులపాటు అఖిలపక్షం పెట్టారు. ఆ అఖిలపక్షం అయిన తర్వాత నెల అంటే వారమా, 4 రోజులా 3 రోజులా అన్నారు, అదైపోయింది. మరి ఎందుకింత? ఇది ఓన్లీ టార్గెట్ జగన్మోహన్ రెడ్డి గారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభంజనం, రాజశేఖర రెడ్డి గారు చనిపోయి 4 సంవత్సరాలు అవుతున్నా బ్రహ్మరథం వర్తురు, ఏ ఎలక్షన్ లైనా డిపాజిట్ రాకుండా వేరే పార్టీలకు ఉన్నాయన్న క్రిమినల్ బుద్ధితోటి రాజకీయ కోణంలో రాహుల్ గాంధీని కిరీటం పెట్టడానికి, కేంద్రంలో కూర్చోబెట్టడానికి ఈ జిమ్మికులు స్టార్ట్ చేశారు. మీరు చూడండి, అఖిలపక్షం అయిపోయింది, కోర్ కమిటీ అన్నారు. కోర్ కమిటీలో మీరు నిర్ణయం చేయవలసింది ఏంది? కాంగ్రెస్ పార్టీ మేము తెలంగాణకు అనుకూలమున్నాము, తెలంగాణ ఇద్దామని చెప్పి మా కోర్ కమిటీలో నిర్ణయం చేసినాము, ఈ నిర్ణయాన్ని మేము ప్రకటిస్తున్నాము, దీని మీద మీరు ఒపీనియన్ చెప్పని చెప్పే పద్ధతి ఉంటుంది తప్ప కోర్ కమిటీలో ఏం మాట్లాడుతుండో తెలియదు. కోర్ కమిటీకి ఎవరు పోయారు? వాళ్ళ ముఖ్యమంత్రి, వాళ్ళ ఉప ముఖ్యమంత్రి, వాళ్ళ పీసీసీ ప్రెసిడెంట్. దీనికి రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేయవలసిన పరిస్థితి ఏంది? వాళ్ళు వచ్చి మళ్ళీ లీకులు ఇవ్వడం, లీకులు ఒక ఆయన ఏది మన నక్సలైట్ వస్తాడంటాడు, ఇంకా ఆయన ఇది చండీగఢ్ కాదంటాడు, అనేక రకాలైన ఇబ్బందులు ఇక 60 సంవత్సరాలు పెట్టి దొక్కెత్తు. ఈ 3-4 నెలల నుంచి రాష్ట్రంలో మొత్తం దివాలా తీసే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. దీనిలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా ఉన్నాం, మనం ఎక్కడ కూడా ఇబ్బంది పడే పరిస్థితి అవసరం లేదు. ఇడుపుల పాయలో ఏదైతే మనం రెజల్యూషన్ పాస్ చేసినామో ప్లీనరీలో, ఆ ప్లీనరీ కట్టుబడి ఉన్నాం. కానీ ఇవాళ మనం ఇవాళ పరిస్థితి ఏమవుతుంది? రోజుకో రకమైనటువంటి ఉద్వేగాలు చేస్తా ఉన్నారు. ఈ పరిస్థితులలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజీనామా చేయవలసి వచ్చింది. ఆ రాజీనామాలు కూడా వాళ్ళు ఏమడిగారు? మీరు స్పష్టంగా మీ నిర్ణయం చెప్పండి, దాని తర్వాత ప్రాంతాల వారికి మీరు పిలిచి వాళ్ళ ప్రాంతాలలో ఉన్నటువంటి ఇబ్బందులను మీరు అడిగి తెలుసుకోండి అని చెప్పింది. ఇలా నేను కూడా చెప్పదలుచుకున్నాం, ఇలా హైదరాబాదు రంగారెడ్డి జిల్లా పరిస్థితి ఏంది వాళ్ళు అర్థం చేసుకోవాలి కదా. రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ లో 29 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 4 నలుగురు ఎంపీలున్నారు. ఈ పరిస్థితులలో రంగారెడ్డి జిల్లా హైదరాబాద్లో ఉన్నటువంటి భావోద్వేగాలు కూడా మీరు చూడవలసిన అవసరం లేదా? ఇక్కడ పది ప్రజల అవిభాతం కూడా మీకు అవసరం లేదా? దాన్ని కూడా ఆలోచన చేయాలి. మీరు అన్ని ఆలోచన చేసి విభజిస్తున్నామనే మాట రావాలి తప్ప, వాళ్ళ సొంత ఇంటి పని లెక్క వాళ్ళు ఇష్టం వచ్చినట్టు లీకులు ఇచ్చి, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కోర్ కమిటీలు పెట్టుకొని, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు సిడబ్ల్యూసీలు పెట్టుకొని ఎక్కడ పోతున్నాం ఇది? అందుకు ఇవాళ ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం చెప్పిన తర్వాతనే ఏదైనా జరగాలి, లేకపోతే ఇంకా పెద్ద ఎత్తున ఇబ్బందులు అయ్యే పరిస్థితి వస్తుంది.